నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ భారతీయ జనతా పార్టీ నేతలు పొద్దున్న లేస్తే దేశం కోసం ధర్మం కోసం అంటూ నీతులు చెప్తారు తాము ఆడంబరాలకు దూరమని దేశం కోసం ధర్మం కోసం నిరాడంబరంగా బతుకుతామని కాశీ నేతలు కబుర్లు చెప్తుంటారు కానీ అందిని కాడికి దేశాన్ని దోచుకుని దాచుకునే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు ఓ పక్క ఏడేళ్ల మోదీ నిరంకుశ పాలనలో దేశ ప్రజలు రోజు రోజుకి బికార్లు అవుతుంటే దేశాన్ని అంబానీలు ఆదానీలకు దోచిపెడుతూ బీజేపీ నేతలు రోజు రోజుకి ధనవంతులు అవుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి అందుకు తగినట్లుగానే భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సంపద పార్టీగా నిలిచింది తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా నిలిచిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ సంస్థ ప్రకటించింది ఈ జాబితాలో ఆరు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్ల ఆస్తులతో బిఎస్పీ రెండో స్థానంలో నిలిచింది ఇక దేశంలోనే వృద్ధ పార్టీ కాంగ్రెస్ కు ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏడిఆర్ చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలో సంపన్న పార్టీగా సమాజ్వాదీ పార్టీ ఉంది ఈ పార్టీ తన ఆస్తుల మొత్తాన్ని ఐదు వందల అరవై మూడు పాయింట్ నాలుగు ఏడు కోట్లుగా ప్రకటించింది కాగా రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి కోట్ల మేర ఆస్తులు ఉన్న బీజేపీ రెండేళ్లలోనే దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తులు సమకూర్చుకోవడం గమనార్హం దీన్ని బట్టి బీజేపీ ప్రజల నుంచి కార్పొరేట్ సంస్థల నుంచి ఏ స్థాయిలో డబ్బు దండుకుంటోందో అర్థమవుతోంది ఇవి పైకి కనిపించే అధికారిక లెక్కలు మాత్రమే అసలు లోపల జరిగే లోపాయికారి ఒప్పందాలు క్విడ్ ప్రోకాళ్లతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఎన్ని వేల కోట్లు దాచుకుంటున్నారో వారికైతే అయితే దేశంలోనే అత్యంత సంపన్నమైన పార్టీగా నిలిచినా సరిపోలేదు అన్నట్లుగా ఉంది మళ్లీ ప్రజల నుంచి డబ్బులు దండుకోవడానికి బీజేపీ రంగంలోకి దిగింది తాజాగా దేశవ్యాప్తంగా ప్రజల నుండి మైక్రో డొనేషన్ పేరిట చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించాలని బీజేపీ నిర్ణయించింది అందులో భాగంగా తెలంగాణ బీజేపీ మైక్రో డొనేషన్స్ పేరుతో విరాళాల సేకరణ కార్యక్రమం షురు చేసింది ఈ వివరాలను ఫిబ్రవరి పదకొండు వరకు సేకరించాలని నిర్ణయించారు మైక్రో డొనేషన్స్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ రాష్ట్ర మాజీ కార్యదర్శి పాపారావులకు అప్పగించారు కేవలం చిన్న మొత్తాలను మాత్రమే విరాళాలుగా స్వీకరిస్తారు అంటే ఐదు నుండి మొదలుకొని యాభై వంద రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి వరకు మాత్రమే విరాళాలుగా స్వీకరిస్తారు ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే విరాళం ఇవ్వాలి రెండోసారి ఇవ్వాలనుకున్నా అది సాధ్యపడదు విరాళాలు ఇవ్వదలుచుకున్న వారు తప్పనిసరిగా నమో యాప్ ద్వారానే చెల్లించాలని బీజేపీ నేతలు తెలిపారు బాగుంది చాలా బాగుంది దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా నిలిచిన దేశం కోసం ధర్మం కోసం అంటూ విరాళాల పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడం బీజేపీ నేతలకే చెల్లింది అంతా నమో నమో సర్వం సమర్పయామే